45వ డివిజన్ జనరల్ ఇల్ల నాగేశ్వరరావు ముదిరాజ్ ఇల్ల నాగేశ్వరరావు 55వ డివిజన్ జనరల్ మహిళ జక్కుల రజిత వెంకటేశ్వర్లు యాదవ్ 56వ జనరల్ సిరంగి సునీల్ కుమార్ మున్నూరు కాపు 64వ జనరల్ మహిళ అవాల రాధిక నరత్వం రెడ్డి గారు రెడ్డి 65వ డివిజన్ ఎస్టీ మహిళ గుగులాత్ దివ్యారాణి రాజునాయక్ గారు ఒకటే నేను మిమ్మల్ని అందర్ని ప్రెస్ మీడియా ద్వారా వరంగల్ పట్టణ వారు మొత్తం 18 వరంగల్ పట్టణ ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీని జెండాని ఎగరేసినట్టు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి కరోనా పీరియడ్లో పెద్దగా మీకు ఇంటింటికి వచ్చి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు మీరే నిర్ణయించుకోండి వరంగల్ అభివృద్ధి బాటలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాతనే దాన్ని కొనసాగించే ఏర్పాటు చేయండి తప్పుడు మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ తప్పుడు మాటలు తప్పుడు అబద్ధాలు మాట్లాడతారు గతంలో మనం కాంగ్రెస్ పార్టీ మేయర్ కానీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ఈ వరంగల్కు వారు ఒరగబెట్టింది ఏం లేదు బీజేపీ కేంద్రంలో ఉండి కూడా మేయర్గా వాళ్ళు ఉండి కూడా వాళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు కేంద్రంలో ఉండి హైదరాబాద్లో వాళ్ళు తప్పుడు మాటలు చెప్పారు అబద్ధ మాటలు చెప్పారు నేను వరంగల్ ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంటింటికి 25,000 కేంద్ర నిధులు తీసుకొస్తా అని మాట ఇచ్చారు బండి వేనోళ్ళకు బండి ఇస్తామన్నారు ఒక్కటి కూడా మాట నిలబెట్టుకోలే వరదలల్లో కూడా పెద్దగా సాయం కూడా చేయలే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు 10,000 ఇస్తామన్నారు ఇయ్యలేదు అక్కడ ఎందుకు ఇచ్చింది ఇక్కడ ఎందుకు ఇచ్చింది అంటే తగాదాలు పెట్టినందుకే ఎక్కడికి వస్తాను తప్ప వాళ్ళు చేసింది ఏందనేది ఒక్కసారి మీరు వరంగల్ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి రెండోది కేంద్రం మనం ఎంత చిన్న చూపు చూస్తున్నదో తెలంగాణ రాష్ట్రానికి కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి 3 సంవత్సరాలు కేసీఆర్ కేటీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఉంటారు మళ్ళా ఆయనే అవుతారు వరంగల్ పట్టణ అభివృద్ధి కావాలంటే ఇప్పుడిప్పుడే మొదలైంది అభివృద్ధి మొదలు ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం 1600 కోట్లతోటి కొందరు మాట్లాడుతున్నారు అమృత ప్రాజెక్టు కాదది ఉండొచ్చు కొంత డబ్బు కానీ మిషన్ భగీరథ ద్వారానే 1000 కోట్లు ఖర్చు పెట్టాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ కూడా లెక్కలతోటి కూడా మేము గతంలో రిలీజ్ చేశాం వరంగల్ పట్టణ ప్రజలందరూ కూడా మేధావులు చైతన్యవంతులు మొన్న బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని 4th 5th పొజిషన్లో పెట్టారు అది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించారు మమ్మల్ని ప్రోత్సహించారు అభివృద్ధి బాటలో ముందుంచుతాం మీ ఆశీర్వాదం ఉండాలి అభ్యర్థుల విషయంలో ఇంతకుముందు సత్యవతి గారు కానీ వినోద్ గారు చెప్పారు కులాల వల్ల కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది అన్ని కులాలు రావాలి అనేది కూడా ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది సీనియర్స్ ఉద్యమకారులకు కూడా కొద్దిగా అక్కడిక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతున్నది గెలిచే వాళ్ళు కూడా కొంత ఇబ్బంది అవుతున్నది అర్థం చేసుకోవాలి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరం కూడా వరంగల్ కానీ హనుమకొండలు కానీ చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని తప్పకుండా గుర్తిస్తాము రాష్ట్ర స్థాయిలో ఇప్పుడే కేసీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు కూడా అక్కడి నుంచి కూడా మాట్లాడారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మీరు లిస్ట్ రాసుకోండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు గెలిచే వాళ్ళు కూడా అక్కడక్కడ ఇద్దరు పోటీ పడ్డే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ లిస్ట్ రాసుకోండి వాళ్ళకు సముచితమైన స్థానం ఇస్తానని కూడా కేటీఆర్ గారు ఇప్పుడే మాకు ఫోన్లో కూడా మాట ఇవ్వటం కూడా జరిగింది అటువంటి అభ్యర్థుల లిస్ట్ తీసుకోండి ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు అన్ని తీర్ల అవకాశం కల్పిద్దాం వాళ్ళు నర్వస్ కావద్దని చెప్పడం కూడా కేటీఆర్ గారు ప్రత్యేకంగా సంతోష్ గారు ఇద్దరు కూడా ఫోన్ చేసి మాట్లాడారు
సీఎం గారు కొంత వారు ఓంకార్ అంటున్నారు కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు ఇది కూడా మెసేజ్ ఇవ్వని చెప్పడం కూడా జరిగింది వాళ్ళు నేను అభ్యర్థులందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా వాళ్ళని కలుపుకోవాలి టికెట్ రానంత మాత్రాన వాళ్ళు ఏదో చిన్న చూపు చూసి నాకేదో గొప్ప వాళ్ళు ఏదో రాలేదని కాదు వాళ్ళే సరైన నాయకులు వాళ్ళు కొన్ని ఈక్వేషన్లు రాకపోవచ్చు వాళ్ళ ఇళ్ళలో పోవాలి వాళ్ళందరినీ కూడా కలుపుకోపోయి ఏర్పాటు చేయాలనేదే మేము పార్టీ క్యాడర్కు కార్యకర్తలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని కలుపుకొని పోయి ఏర్పాటు చేయాలి తప్పకుండా మరొకసారి చెప్తున్నా టికెట్ మిస్ అయిన వాళ్ళను మా సర్వే లిస్టులో కూడా సమానంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరికి క్యాస్ట్ ఈక్వేషన్లు రాకనో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి రాకపోవచ్చు వాళ్ళను కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తించే రూపంగా మేము పదవులు ఏర్పాటు చేస్తాం తప్ప ఎక్కడైనా కావాలని న్యూసెన్స్ చేస్తే పార్టీ వ్యతిరేక చర్యలు తీసుకుంటే సీరియస్ యాక్షన్ కూడా ఉంటది సీరియస్ గా మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన తర్వాత మళ్ళా మా దగ్గరికి వచ్చి పొరపాటు అయిందంటే మేము సహించేది లేదు క్లియర్ గా చెప్తున్నాం మీరు ఏమను ఉంటే హైకమాండ్ చెప్పుకోండి ఇక్కడ మేము ఉన్నాం మేము ఆరుగురు కమిటీ వేసుకున్నాం మీ బాధలు చెప్పండి మేము ఇన్నదందుకు సిద్ధంగా ఉన్నాం మీకు ఉన్నత స్థానం కల్పించే బాధ్యత మాది రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఇద్దరు వచ్చారు బాలమల్లి గారు వచ్చారు బొంతమో రామ్మోహన్ గారు వచ్చారు మేము అందరం కూడా ఉన్నాం మిమ్మల్ని అందరిని కూడా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం అనవసరంగా వేరే పార్టీ వాళ్ళు అక్కర్రాని వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి అనవసరంగా మాటలు మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది ఉంటుందని కూడా నేను వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాను మీరు అర్థం చేసుకొని సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.